ఒక వ్యక్తి మీద ప్రేమ కలగకపోవడం కూడా ఒక వ్యాధే. దాని పేరు హైపోపెట్రియాటిజం. ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి ప్రేమించడం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి అసలు ప్రేమను ఫీల్ అవ్వడం కూడా రాదు. అయితే ఈ డిసీజ్ చాలా రేర్. కొన్ని లక్షల మందిలో ఎవరో ఒకరికి ఉంటుంది. అయితే ఇలా లైఫ్ లాంగ్ ఉండదు. దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ హైపోపెట్రియాటిజం తగ్గిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు ప్రేమని ఫీల్ అవ్వగలరు. మీరు ఎప్పుడైనా లెదర్ ఐటమ్స్ని కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ జెన్యున్ లెదర్ అని చూసి మోసపోకండి. జెన్యున్ లెదర్ అని ఉంటే అదేదో గొప్ప లెదర్ అని కాదు, అదొక లో క్వాలిటీ లెదర్. నిజంగా జెన్యున్ లెదర్పై జెన్యున్ లెదర్ అని అస్సలు రాయరు. అవి మరీ అంత కలర్ఫుల్గా కూడా ఉండవు. చూడ్డానికి సింపుల్గా, ముట్టుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయి. వాటి క్వాలిటీకి తగ్గట్టు కాస్ట్ ఉంటుంది. జెన్యున్ లెదర్, రియల్ లెదర్, క్వాలిటీ లెదర్ అని కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి రాస్తారు. మీరు ఇక్కడ చూస్తున్నది ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుక్క. దీని పేరు టిబెటియన్ మాస్టిఫ్. దీని ఖరీదు దాదాపు $2 మిలియన్, అంటే మన కరెన్సీలో 16,40,00,000. ఈ డబ్బుతో సింపుల్గా 10 మెర్సరీస్ బెంజ్ కార్లని కొనుక్కోవచ్చు. మరి ఈ డాగ్స్ ఎందుకంత కాస్ట్ అంటే వాటి సైజ్, ఇంకా వాటి స్ట్రెంగ్త్. వీటిలో కొన్ని 4 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఇప్పుడు వీటిని స్టేటస్కి సింబల్గా చేసుకున్నారు. అంటే ఎవరి దగ్గర అయితే ఈ డాగ్స్ ఉంటాయో వాళ్ళకి సొసైటీలో ప్రెస్టీజ్ ఎక్కువ. స్ట్రాబెర్రీ, లెమన్, ఈ రెండింటిలో దీంట్లో ఎక్కువ షుగర్ ఉంటుంది అని అడిగితే అందరూ సింపుల్గా స్ట్రాబెర్రీ అని చెప్తారు. కానీ కాదు, స్ట్రాబెర్రీ కంటే నిమ్మకాయలో ఎక్కువ షుగర్ ఉంటుంది. స్ట్రాబెర్రీ తీయగా ఉన్నప్పటికీ అందులో షుగర్ కంటెంట్ తక్కువ. నిమ్మకాయ పుల్లగా ఉన్నప్పటికీ అందులో షుగర్ కంటెంట్ ఎక్కువ. కాకపోతే నిమ్మకాయలో తీపి కంటే పులుపే ఎక్కువ ఉంటుంది. మొత్తానికి ఈ రెండింటిని కంపేర్ చేస్తే షుగర్లో లెమన్ స్ట్రాబెర్రీని డామినేట్ చేస్తుంది. స్వీడన్ దేశం వేరే దేశాల నుంచి చెత్తని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే రీసైకిల్ చేయడానికి. స్వీడన్లో ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ అంతటిని రీసైకిల్ చేసి దాంతో ఎనర్జీని క్రియేట్ చేస్తారు. అలా చేసి చేసి దెబ్బకి స్వీడన్లో చెత్త మొత్తం అయిపోయింది. ఇక రీసైకిల్ చేయడానికి వేస్టేజ్ లేదు. అందుకే వేరే దేశాల నుంచి, స్పెషల్గా నార్వే నుంచి చెత్తని ఇంపోర్ట్ చేసుకుని దాంతో ఎనర్జీ క్రియేట్ చేస్తారు. స్వీడన్లో గార్బేజ్ని చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు. మీరు ఇక్కడ చూస్తున్న పెయింటింగ్ $43.8 మిలియన్కి అమ్ముడుపోయింది. మన కరెన్సీలో 360 కోట్లు. 1953లో జరిగిన వేలంపాటలో బర్నెట్ న్యూమ్యాన్ అనే వ్యక్తి $43.8 బిలియన్కి ఈ పెయింటింగ్ని కొన్నాడు. అంత ఖరీదంటే అందులో ఏదైనా స్పెషల్ ఉంది ఏమో అని అనుకోకండి. బ్లూ కలర్ పైన వైట్ లైన్, అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు. ప్రెజెంట్ ఇది టెక్సాస్లో ఉన్న హాస్టన్ సిటీలో ఒక మ్యూజియంలో ఉంది. 1356లో ఫ్రాన్స్లో ఒక పందిని పబ్లిక్లో ఉరితీశారు. ఎందుకంటే అదొక పిల్లాడిని గాయపరిచింది. ఆ గాయాల వల్ల పిల్లాడు చనిపోయాడు. ఒక పిల్లాడిని చంపేసినందుకు ఆ పందిని కోర్టుకు తీసుకొచ్చారు. మనుషులందరికీ ఏ విధంగా తీర్పు చెప్తారో అలాగే జడ్జిలందరూ చర్చించుకొని పందికి ఉరిశిక్ష వేయాల్సిందే అని జడ్జిమెంట్ ఇచ్చారు. అక్కడున్న సిబ్బంది ఆ పందిని పబ్లిక్లోకి తీసుకొచ్చి ఉరితీశారు. పీటర్ ఇంగ్లాండ్, హిందుస్థాన్ యూనిలివర్, ఈ రెండింటిలో ఇండియా బ్రాండ్ ఏదో గెస్ చేయండి. ఖచ్చితంగా మీరు హిందుస్థాన్ యూనిలివర్ అని చెప్తారు. కానీ పీటర్ ఇంగ్లాండ్ అనేది ఇండియన్ బ్రాండ్, హిందుస్థాన్ యూనిలివర్ అనేది ఫారెన్ బ్రాండ్. మరి ఆ పేర్లు ఎందుకు అలా ఉన్నాయంటే, పీటర్ ఇంగ్లాండ్ కంపెనీని ఐర్లాండ్లో స్థాపించారు. కొన్నేళ్లకు 1977లో ఇండియాకి అమ్మేశారు. అలాగే హిందుస్థాన్ యూనిలివర్ని ఇండియాలో స్థాపించారు. తర్వాత బ్రిటన్కి అమ్మేశారు. కానీ ఆ పేర్లు మాత్రం అలాగే ఉండిపోయాయి. అగ్గిపెట్టే లైటర్, ఈ రెండింటిలో లైటర్నే ముందు కనిపెట్టారు. కానీ ఎలా? లైటర్ కంటే అగ్గిపెట్టే చాలా సింపుల్గా ఉంటుంది. పొటాషియం క్లోరేట్ని పాస్పరస్కి రాపిడి చేస్తే అక్కడ ఉండే ఫ్రిక్షన్ వల్ల నిప్పు పుడుతుంది. ఈ విషయం సైంటిస్టులకి చాలా లేట్గా తెలిసింది. దీనికంటే ముందే హైడ్రోజన్ గ్యాస్, సల్ఫరిక్ యాసిడ్, జింక్ వీటితో నిప్పుని ఎలా పుట్టించాలో తెలుసుకున్నారు. అందుకే అగ్గిపెట్ట కంటే ముందే లైటర్ని కనిపెట్టారు. ఈ రెండింటిని తయారు చేసింది ఇద్దరు వేరువేరు సైంటిస్టులు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.